श्री राजराजेश्वर स्वामी लीला विशेषालतो पुनीतमैन वेमुलवाडकु प्रसिद्धमैन आनाटी कवुलकु एंतो अविनाभाव संबंधमुंदी। कन्नड कवुलो प्रथमुडैन पंपन प्रसिद्ध जैन रचयित वेदांति सोमदेव सूरी प्राचीन आंध्र महाकवि भीमन्न इक्कड ई क्षेत्रान्नि संदर्शिंचिनट्लु चारित्रक आधाराल द्वारा तेलुस्तोंदी। धर्मगुंडंलो स्नानमाचरिंचिन भक्तुलु अनंतरं प्रधान आलयंलोकि प्रवेशिस्तारु। వివిధ దేవీ దేవతల ఆలయాలకు నిలయమైన ఈ ఆలయ ప్రాంగణం భక్తులలో భక్తి భావాన్ని పెంచుతుంది। ప్రధాన ఆలయ వెలుపలి ప్రాంగణమంతా వివిధ దేవీ దేవతల మూర్తి రూపాలతో ఆధ్యాత్మికతకు వేదికలా దర్శనమిస్తుంది। ప్రధాన ఆలయం వెలుపలి ప్రాంగణంలో ముందుగా बाल राजराजेश्वर स्वामी दक्षिणामूर्ति हनुमंतुनी मंदिरालु दर्शनमिस्ताई। अलागे इदे प्रांगणंलो ओ पक्कन गंड दीपं दर्शनमिस्तुंदी। इक्कड गंड दीपानी वेलिगिंचिन भक्तुल गंडालन्नी तोलगी शांति सौख्यालु सिद्धिस्तायनि भक्तुलु विश्वसिस्तारु। गंड दीपं दर्शनानंतरं भक्तुलु प्रधान आलयानिकि एडम वैपु भागंलो उन्न कोटि लिंगाल मंडपानिकि चेरुकुंटारु। भक्त जनु के वाणी और मन मधुर उत्तम वाणी अमृतमय वेदों की रचते तुम्हारे हर गुण से चकित ब्रह्मा भी स्वयं है। मेरे मन और वाणी गुण कथन से कर लु पावन यह निश्चय में। ओम नमः शिवाय अंटू కోటి లింగాల మందిర ముందు భాగంలో ఉన్న వీరభద్రుని భక్తితో దర్శించుకుంటారు। విభాజిత గుణ తీనో త్రిదేవో మే శివ ఆపకే హై సభీ వేదో నే భీ సిద్ధ కర్కే హై యహీ కహా నిరర్థక తర్కో సే విచలిత బనే హై జడ వహీ। అనంతరం ఈ మండపంలో ఉన్న శివలింగాలను దర్శించుకొని పునీతులవుతారు। बिना करता जग का होना उत्पन्न है असंभव। వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇక్కడ వెలవడం వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది। పూర్వం ఒకప్పుడు ఈ భూలోకంలో పాపకర్మలతో బాధపడుతున్న మానవాళిని చూసి నారదుడు చెలించిపోయి మానవాళి పాపకర్మలను పోగొట్టడానికి కైలాసం వెళ్లి పరమేశ్వరుని సందర్శించి తన మనోభీష్టం తెలపగా భక్తాభీష్ట వరప్రదండుగు పరమశివుడు నారదుని కోరికను మన్నించి ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ రాజేశ్వర క్షేత్రానికి చేరి ఇక్కడే స్థిరపడిపోయాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది। స్వామికి ఇష్టమైన పూజా ద్రవ్యాలను చేతపట్టుకొని ఓం రాజరాజేశ్వర స్వామియే నమః అంటూ ముందుకి కదులుతారు। भद्राय अग्निनेत्राय घोर संहारः सकल लोकाय सर्वभूताय सत्य साक्षात्करः वरुस क्रमंलो निलबडिन भक्तुलु अनंतरं भक्ति श्रद्धलतो गर्भालयंलोकि प्रवेशिस्तारु। गर्भालयं मुंदु भागंलो उन्न राजराजेश्वरी अम्मवारिनि दर्शिंचुकोनि భక్తితో ప్రణమిల్లుతారు। గర్భాలయం వెలుపలి భాగంలో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరుని కూడా దర్శించుకొని విఘ్నాలు తొలగించమని వేడుకుంటారు। అనంతరం గర్భాలయంలో కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామి దివ్య మంగళ శివలింగ రూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు।